మీ అందరికంటే ఎక్కువ బాధపడుతున్నా అనేది సత్యదూరం. మాట్లాడిన వాళ్ళు ఏ అభిప్రాయం వ్యక్తీకరించినా మనం ఎంత బాధపడుతున్నామో, మీరు, నేను, రామచంద్రమూర్తి గారు ఎంత బాధపడుతున్నామో అంతకంటే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. కాకపోతే విశ్లేషణ, కాజ్ అండ్ ఎఫెక్ట్, కొంతమంది దీని పరిణామం ఏమిటి, దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి చర్చ తప్ప ప్రాథమికంగా మనం మీరు ప్రతిపాదించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దాని పట్ల అభ్యంతరం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. ఏమంటున్నాం మనం, భావోద్వేగాలు లేకుండా రాజకీయాలు నడపండి అని మనం రాజకీయ పార్టీలకు చెప్పడం లేదు. మీ తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించుకోకండి అని కూడా చెప్పలేం మనం. మీ వాళ్ళ సిద్ధాంతాల జోలికి పోవడం లేదు మనం, వాళ్ళ రాద్ధాంతాల జోలికి పోవడం లేదు మనం. ఏమంటున్నాం, భూత భాషా ప్రయోగం చేయకండి. సభ్య సమాజం దీన్ని హర్షించలేదు. ఈ రెండే పదాలు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పదజాలం, ఉద్దేశం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విన్న తర్వాత, విఘ్నులు, మేధావులు, పత్రికా రంగానికి సంబంధించిన వాళ్ళు, అందరు గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఎవరు కూడా వాళ్ళు భూత భాషా ప్రయోగం మంచిదే అని చెప్పైతే ఎవరైతే చెప్పలేదు. ఇది విన్న తర్వాత నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. 1958 డాక్టర్ లోయ్య గారు పార్లమెంటుకు పోకముందు ఒక మాట చెప్తాడు, నీకేదైనా అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని ఎవరూ గౌరవిస్తలేరు, చెప్పితే వినడానికి కూడా సిద్ధంగా లేరు అని అనిపిస్తే ఈ భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది, అప్పుడు విజయవాడ కాదు, అది దాని పేరు బెజవాడ. బెజవాడ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఒక నగరం ఉంది, అక్కడికి పోయి చెప్పుకో, నీకు ఒక 20 మందిని దొరుకుతారు అని చెప్పి. ఇది విన్న తర్వాత నాకు అనిపించింది, ఎందుకన్నాడు ఆ మాట అని అంటే వచ్చినటువంటి స్పందన, ప్రతిస్పందన, చర్చ, లోతైన విశ్లేషణ, అది ఇటువంటి దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఇంతకుముందు మన పల్మినాలజిస్ట్ డాక్టర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు. మీకు అందరి జ్ఞాపకం ఉండే ఉంటుంది, స్వాతి చతుర్వేది అని ఒక అమ్మాయి, ఆమె ఒక పుస్తకం రాసింది, మీ అందరూ చదవాలి ఆ పుస్తకం, ఐఎమ్ ట్రోల్ అని. బర్కాదత్తు మీద జరిగిన పదప్రయోగం అంటే వీళ్ళు మన్నించాలి మాట అంటున్నందుకు. శారీరక హస్త సాముద్రిక శాస్త్రం, సాముద్రిక శాస్త్రం అంటే చేతి చూపుడు కాదు, శారీరక హస్త సాముద్రిక శాస్త్రం, దాన్ని ప్రయోగం చేసి స్త్రీమూర్తుల అనాటమీని విశ్లేషించి, వీళ్ళెంతవరంటే ముసుగు వీరులు, వాడికి పేరు లేదు, ఊరు లేదు. అరుణ అనే ఒక అమ్మాయి, ఆమె పేరెందుకు ప్రస్తావిస్తుందంటే బహుశా ఈ ఊరు ఆమెనే అనుకుంటా. మొన్ననే వచ్చింది ఆ పుస్తకం, ఆ పుస్తకం పేరు ట్రోల్, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక. దాంట్లో వీళ్ళ స్టోరీస్ ఉన్నాయి. ఆ స్వాతి చతుర్వేది, తర్వాత ఈమె స్వాతి వడ్లమూడి, ఎవరో అనామకురాలు కాదు. ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నంటే వాళ్ళే చెప్పుకున్నారు, రాసుకున్నారు, పుస్తకంలో ఉంది. అది ఏమిటి ఆమె చేసిన పాపం అంటే, కాశ్మీరులో మీరు ఏదైతే ప్రయోగం చేస్తున్నారో ప్రజలు హర్షిస్తలేరు, అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానం మీరు అవలంబిస్తుంది మొదలైపోయింది. జ్యోతి వడ్లమూడి హిందూ
అసిస్టెంట్ ఎడిటర్, హిందూ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్. అవును, అదే చెప్పాను కదా, స్వాతి వడ్లమూడి అని చెప్పినాను కదా. కాదు కాదు, వడ్లమూడి ఆమె తొబుతూ తొబుతూ ఏమిటి అని, స్వాతి చతుర్వేది మాదిరి అని ఈమె కూడా తొబుతూ తొబుతూ, ఎవరి ముసుగు వీరులు ఈ ఊరు పేరు లేకుండా ఏమిటి దాడి అంటే, తిరిగి 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 స్వాతి చతుర్వేది ఎక్కడైతే చేరిందో ఆమె కూడా అక్కడికే చేరింది. ఆ ముసుగు వీరులు ఎవరంటే ఇప్పుడు యుద్ధ వీరులు అంటాం కదా మనం, సామాజిక యుద్ధ వీరులా ఏమిటి, సోషల్ మీడియా యుద్ధ వీరులు, వారియర్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఎవరి వారియర్స్ ఆఫ్ సోషల్ మీడియానే ఆమె ఇంకా ముందుకు పోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ అని తేలింది. ఇక్కడ మనం ఎవరు రాజకీయాలను మార్చడానికో సంస్కరించడానికో పూనుకున్నటువంటి సందర్భం కాదు ఇది. ఇప్పుడు ఎవరో అన్నారు ఇంతకుముందు, అయ్యేది లేదు పోయేది లేదు ఏం కాదు అని, తెలుసు అది జీసస్ క్రైస్ట్ నుంచి మొదలైంది, బుద్ధుడి దగ్గర మొదలైంది, గాంధీ, మార్క్స్, అంబేడ్కర్, నెహ్రూ ఒకరేమిటి అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 1% అమలైనా ఇవాళ సమాజం ఇంకో తీరు ఉండేది అని మనం చెప్పడం మానేయం. ఎక్కడో అక్కడ ఎంతో కొంత నలుగురైనా వీరు మాట్లాడే మాటలో అర్థం ఉంది, ఇది అర్థవంతమైన చర్చ అని ఈ చర్చను ముందుకు తీసుకుపోయినా చాలు. రేపటిలోగా వీళ్ళు మారతారని కాదు, ఏమంటున్నాం మనం వాళ్ళను, భూతులు ప్రయోగించకండి, అసభ్యకరమైన భాష కూడా కాదు, భూతులు మాట్లాడకండి అంటున్నాం. ఎందుకంటే ఒక చర్చ వచ్చింది ఇప్పుడు, సభ్య భాష అంటే ఏమిటి, అసభ్య భాష ఏమిటి, ఇంకా అది ఆ లోతుల్లోకి పోతే మనం ఇప్పుడు అది తేలేది కాదు. అది అన్పార్లమెంటరీ భాష వాడొద్దని కూడా అంటలేము, అది అయిపోయింది, కాలం చెల్లిపోయింది. దానికి అన్పార్లమెంటరీ పదం రోజు పార్లమెంట్లోనే వాడుతుంటారు, అందుకొరే కదా అన్పార్లమెంటరీ పదం వాడొద్దు అని మనం ఇక్కడ చెప్పటం లేదు. మమ్మల్ని రక్షించండి మహానుభావ, వినలేకపోతున్నాం. ఎందుకొరకు అయింది అంటే ఏదో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఉండ్రి, రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం సందర్భం ఏమిటంటే, ఫ్రమ్ క్రేడిల్ టు ది గ్రేవ్ అంటాం కదా, వాళ్ళు ప్రతి రంగాన్ని శాసిస్తున్నారు. మన జీవితం, మన ఊపిరి, మన నడక, మన చదువు, మన ఆరోగ్యం, మన భాష అన్నిటిని శాసిస్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు మన నిద్రను కూడా శాసిస్తున్నారు. ఇది విన్న తర్వాత నిద్రపోవడం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. నాకెందుకులే, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము అనుకుంటేది వేరే సంగతి. ఇంతకు మిత్రులు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఒక మాట, దశాదిశ కార్యక్రమం గురించి మాట్లాడు, ఉవ్వెత్తున లేచిపడుతున్న ఉద్యమం, వాడుతున్నటువంటి భాష, దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి భాష, అది చూసి భరించలేక దశాదిశ అనే కార్యక్రమం తీసుకొని 2 ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి కొంతవరకన్నా సంయమం, ఒక బ్యాలెన్స్, ఒక అర్థవంతమైన చర్చ జరగడానికి ఆ కార్యక్రమం ఎంతో ఉపకరించింది అని నమ్మే వాళ్ళలో నేను ఒకని. అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం వద్దని కాదు ఆ చర్చ. ఏమిటి అసలు జరుగుతున్నది, ఏమిటి, ఎందుకు చర్చించుకోదాలం మనం, ఎందుకు మాట్లాడుకోలేము, ఎందుకు ఒకరితో ఒకరు సంభాషించుకోలేము, ఎందుకు ఈ పదజాలం ఒకరి మీద ఒకరు అనేదే కదా చర్చ దశాదిశ.
అది ఫలితాన్ని ఇవ్వలేదు అని ఎవరన్నంటే నేను ఒప్పుకోను. అట్లే ఇవ్వళ్ళ ప్రారంభమైనటువంటి ఈ చర్చ రేపు విశాఖపట్నంలో, తర్వాత తిరుపతిలో, తర్వాత కరీంనగర్లో, వరంగల్లో, మనం తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నాం కనుక మన పరిధి ప్రస్తుతానికి అంతే కనుక అవసరం ఉంటే రాష్ట్రాలు దాటి, ఎల్లలు దాటి కూడా పోదామంటే పోదాము, ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోదాం. కానీ చర్చ మాత్రం నేను మీకు మనవి ఒకటే, చర్చ మాత్రం జరగాలి. ఇది మంచిదేనా అనేటువంటి చర్చ మాత్రం జరగాలి. నలుగురు వింటే చాలు, ఆ భాషా ప్రయోగం జరిగేటప్పుడు మీరేమని చెప్పండి, మేము ఈ భాషను మాత్రం మేము ఆమోదించమని. ఎవరో నలుగురు 40,000 మంది ఉన్నటువంటి సభలో నలుగురు లేచి, లేదు మేము దీన్ని ఆమోదించం అంటే ఈ సభకు, మన చర్చలకు ఎంతో కొంత. లేకపోతే ఏమైందంటే విద్వేషం, బూతులు. ఇప్పుడు మన సమాజం యొక్క ఉమ్మడి ఆస్తి ఏమైనా ఉందా, మీది నాది అందరిది అంటే విద్వేషం, బూతు భాష. దీన్ని మనం చర్చకు పెట్టకపోతే, దీని మీద సంభాషించకపోతే, ఇది మన వరకే పరిమితం కాకుండా ఇది మన సమాజానికి ఇచ్చేటువంటి, మనమిచ్చేటువంటి వారసత్వం. ఈ విషయం మీద మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఈ తీర్మానాన్ని సమర్థించండి. ఎవరికి వ్యతిరేకంగా ఒక మాట లేదు. ఇంతకుముందు మిత్రులు అంజయ్ గారు ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు వేయకండి అంటే అది అసభ్యమైన పదజాలమా అని. కాదు, అదొక అభిప్రాయ భేదం. అది మనం ఎక్కడి నుంచి వచ్చినాం మొదలు, ఈ పార్టీయా ఆ పార్టీ అనుకున్నాము, తర్వాత తప్పుడు అంటే సరిగ్గా సంకేతం లేకపోతే ఇన్వాలిడ్ ఓట్ అన్నాము, అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినాం, నోటా. ఎవడు వీడు వాడు ఎవడు మాకు అక్కర్లేదు. అది ఇంకా దాని మీద ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మీరు ఇంకా అక్కడనే ఆగినరు, ఇంకా కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఆగండి. ఎందుకంటే ఆ రూల్స్ కూడా నోటిఫై అయిపోయినాయి. మీకు అసలు ఓటేసే అధికారమే లేదు అని అట్లా చెప్పకుండా ఏం చెప్తున్నామంటే, మీకు పౌరసత్వం లేదు, మీకు పౌరసత్వం లేదు. మీరు ఫలానా తేదీ కన్నా ముందు, లేకుంటే ఫలానా తేదీ తర్వాత, ఫలానా ఫలానా దేశాల నుంచి వచ్చిండ్రు, ఈ వర్గాలకు చెందినవారు కాదు. ఆ చెందకపోతే మీకు ఓటు లేదు, మీరు అసలు పౌరులే కాదు. అట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను, ఆమె కేవలం స్త్రీ గనుక, నేను పేర్లు మాట్లాడు, ఆమెకు వేయరాని వేషం వేసి ఒక బార్లో లిక్కర్ సర్వ్ చేసేటువంటి స్త్రీకి ఆ వేషం వేసి ప్రచారం చేసినటువంటి సందర్భం ఎందుకు జరిగిందంటే, మనం ఎవరూ మాట్లాడలేదు. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అంటాడు, మనిషిని గనుక మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన, మాట్లాడుతున్నాను గనుక మనిషిని అంటాడు, మాట్లాడుతున్నాను గనుక మనిషిని నేను అంటే, మరి మాట్లాడినోడు ఏమవుతాడో మీరే చెప్పాలి. అది
అందుకొరకు మాట్లాడదాం. లెట్ దేర్ బి ఏ పర్పెచువల్ డైలాగ్, డైవర్స్ ఒపీనియన్స్. గాంధీ అంబేద్కర్ మధ్యన జరిగిన సంవాదం, ఆ సంభాషణ, దాంట్లో ఉండేటువంటి తీవ్రత, అభిప్రాయ భేదాలు, మౌలికమైనటువంటి అభిప్రాయ భేదాలు అన్నీ దేశానికి సంబంధించినవి, వ్యక్తిగతమైనవి కావు. ఒక్కటి కూడా అభ్యంతరకరమైనటువంటి మాట వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వాడలేదు. ఇప్పుడు దీనికి ఇంతకుముందు ఎవరో మిత్రులు మాట్లాడుతున్నారు, అలవాటైపోయిందిరా అని. ఎందుకు అలవాటైపోయిందంటే మనం మాట్లాడతలేం. వి హ్యావ్ సింప్లీ సరెండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఇట్. దట్స్ నాట్ డెమోక్రసీ. 3000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశానికి. 3000 ఇయర్స్ ఆఫ్ డిసెంట్. ఆ మాటకు వస్తే భక్తి కవులు అందరూ డిసెంట్సే. పోతన కన్నా పెద్ద డిసెంటర్ ఎవడుంటాడు? పాల్కురికి కన్నా పెద్ద డిసెంటర్ ఎవరుంటారు? వేమన కన్నా పెద్ద డిసెంటర్ ఎవరుంటారు? మనకు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. జరుగుతుంది, మనం ఏం చేయలేము. ఏదో వస్తారు, రామచంద్రమూర్తి గారు ఏదో 2 మాటలు చెప్తారు, అభిజయ్ కుమార్ ఏదో మీటింగ్ పెడతాడు అంటే అది కాదు. కానీ ఇక్కడ విన్న తర్వాత ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, సమాజం ఇంకా బతికుంది, చైతన్యవంతంగా ఉంది. మీరందరూ స్ఫూర్తి ప్రదాతలు. ఈ చర్చలో పాల్గొనకుండా అనే గారు చెప్పినట్టు లేదు, చదువుదాం, దీన్ని కూలంకషంగా చూద్దాం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుదాము అని. అది కావాల్సింది. ఇందులో ఎవరి అభిప్రాయం, ఒకరి అభిప్రాయంతో ఒకరు ఎవరు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పలేదు. కానీ ఒక్క బూతుమాట లేదే, ఒక అభ్యంతరకరమైనటువంటి భాషా ప్రయోగం లేదే, ఎట్లా సాధ్యమైంది? ఇది సాధ్యమైనప్పుడు అదెందుకు సాధ్యం కాదు? మనం ఇంకా విస్తృతంగా లోపలికి పోవాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ మంచిదా, ఆ పార్టీ మంచిదా, ఈ పత్రిక మంచిదా, ఆ పార్టీ ఆ పత్రిక మంచిదా, అన్ని పత్రికలు వాళ్ళయే, అన్ని పార్టీలు వాళ్ళయే, అన్ని బూతుమాటలు వాళ్ళయే. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద పెరిఫరీ, అంటే సైలెంట్ స్పెక్టేటర్స్. లెట్ అస్ టెల్ ద సొసైటీ, లెట్ అస్ టెల్ ద పొలిటికల్ పార్టీస్ దట్ వీఆర్ నో మోర్ గోయింగ్ టు బి సైలెంట్ స్పెక్టేటర్స్. మిమ్మల్ని నిలదీస్తాం. ఇప్పుడు గౌరవంగా, మర్యాదపూర్వకంగా వాళ్లకు, వాళ్ళ పత్రికలకు, వాళ్ళ ప్రసార సాధనాలకు, వాళ్ళ టీవీలకు ఒక వినతి చేస్తున్నాం, మంచిది కాదు ఇదని. జరిగితే ఇట్లే జరుగుతా పోతే చెప్తాం, నిలదీస్తాం మిమ్మల్ని అని చెప్పి. ఇది మన కర్తవ్యం. ఇది నాకు ఇవాళ అర్థమైనటువంటి చర్చల సారాంశం. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిన సోషన్ రెడ్డి గారి మందరం స్టాండ్. మీ అందరికంటే ఎక్కువ బాధపడుతున్నా అనేది సత్యదూరం. మాట్లాడిన వాళ్ళు ఏ అభిప్రాయం వ్యక్తీకరించినా మనం ఎంత బాధపడుతున్నామో, మీరు, నేను, రామచంద్రమూర్తి గారు ఎంత బాధపడుతున్నామో అంతకంటే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. కాకపోతే విశ్లేషణ, కాజ్ అండ్ ఎఫెక్ట్, కొంతమంది దీని పరిణామం ఏమిటి, దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి చర్చ తప్ప ప్రాథమికంగా మనం, మీరు ప్రతిపాదించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో
దాని పట్ల అభ్యంతరం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. ఏమంటున్నాం మనం? భావోద్వేగాలు లేకుండా రాజకీయాలు నడపండి అని మనం రాజకీయ పార్టీలకు చెప్పటం లేదు. మీ తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించుకోకండి అని కూడా చెప్పలేం మనం. మీ వాళ్ళ సిద్ధాంతాల జోలికి పోవడం లేదు మనం, వాళ్ళ రాద్ధాంతాల జోలికి పోవడం లేదు మనం. ఏమంటున్నాం? భూతు భాషా ప్రయోగం చేయకండి. సభ్య సమాజం దీన్ని హర్షించలేదు. ఈ రెండే పదాలు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పదజాలం ఉద్దేశం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విన్న తర్వాత విఘ్నులు, మేధావులు, పత్రికా రంగానికి సంబంధించిన వాళ్ళు, అందరు గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఎవరు కూడా వాళ్ళు భూతు భాషా ప్రయోగం మంచిదే అని చెప్పైతే ఎవరైతే చెప్పలేదు. ఇది విన్న తర్వాత నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. 1958 డాక్టర్ లోయ్యా గారు పార్లమెంటుకు పోకముందు ఒక మాట చెప్తాడు, నీకేదైనా అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని ఎవరూ గౌరవిస్తలేరు, చెప్పితే వినడానికి కూడా సిద్ధంగా లేరు అని అనిపిస్తే ఈ భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది, అప్పుడు విజయవాడ కాదు అది, దాని పేరు బెజవాడ. బెజవాడ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఒక నగరం ఉంది, అక్కడికి పోయి చెప్పుకో, నీకు ఒక 20 మందిని దొరుకుతారు అని చెప్పి. ఇది విన్న తర్వాత నాకు అనిపించింది, ఎందుకన్నాడు ఆ మాట అని అంటే వచ్చినటువంటి స్పందన, ప్రతిస్పందన, చర్చ, లోతైన విశ్లేషణ, అది ఇటువంటి దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఇంతకుముందు మన పల్మినాలజిస్ట్ డాక్టర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు. మీకు అందరి జ్ఞాపకం ఉండే ఉంటుంది, స్వాతి చతుర్వేది అని ఒక అమ్మాయి, ఆమె ఒక పుస్తకం రాసింది, మీ అందరూ చదవాలి ఆ పుస్తకం, ఐఎమ్ ట్రోల్ అని. బరకాదత్త మీద జరిగిన పదప్రయోగం అంటే వీళ్ళు మన్నించాలి మాట అంటున్నందుకు. శారీరక హస్త సాముద్రిక శాస్త్రం, సాముద్రిక శాస్త్రం అంటే చేతి చూపుడు కాదు, శారీరక హస్త సాముద్రిక దాన్ని ప్రయోగం చేసి స్త్రీమూర్తుల అనాటమీని విశ్లేషించి, వీళ్ళెంతవరంటే ముసుగు వీరులు, వాడికి పేరు లేదు, ఊరు లేదు. అరుణ అనే ఒక అమ్మాయి, ఆమె పేరు ఎందుకు ప్రస్తావిస్తుందంటే బహుశా ఈ ఊరు ఆమెనే అనుకుంటా. మొన్ననే వచ్చింది ఆ పుస్తకం, ఆ పుస్తకం పేరు ట్రోల్, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక. దాంట్లో వీళ్ళ స్టోరీస్ ఉన్నాయి. ఆ స్వాతి చతుర్వేది, తర్వాత ఈమె స్వాతి వడ్లమూడి, ఎవరో అనామకురాలు కాదు. ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నంటే వాళ్ళే చెప్పుకున్నారు, రాసుకున్నారు, పుస్తకంలో ఉంది. అది ఏమిటి ఆమె చేసిన పాపం అంటే, కాశ్మీరులో మీరు ఏదైతే ప్రయోగం చేస్తున్నారో ప్రజలు హర్షిస్తలేరు, అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానం మీరు అవలంబిస్తుంది మొదలైపోయింది. జ్యోతి వడ్లమూడి, హిందూ అసిస్టెంట్ ఎడిటర్, హిందూ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్. అవును, అదే చెప్పాను కదా, స్వాతి వడ్లమూడి అని చెప్పినాను కదా, కాదు వడ్లమూడి. ఆమె తవ్వుతూ ఏమిటి అని, స్వాతి చతుర్వేది మాదిరిని ఈమె కూడా తవ్వుతూ ఎవరి ముసుగు వీరులు, ఈ ఊరు పేరు లేకుండా ఏమిటి దాడి అంటే, తిరిగి స్వాతి చతుర్వేది ఎక్కడైతే చేరిందో ఆమె కూడా అక్కడికే చేరింది.
ఆ ముసుగు వీరులు ఎవరంటే ఇప్పుడు యుద్ధ వీరులు అంటాం కదా మనం, సామాజిక యుద్ధ వీరులా, ఏమిటంటే సోషల్ మీడియా యుద్ధ వీరులు, వారియర్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఎవరి వారియర్స్ ఆఫ్ సోషల్ మీడియా అని ఆమె ఇంకా ముందుకు పోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ అని తేలిందది. ఇక్కడ మనం ఎవరు రాజకీయాలను మార్చడానికో సంస్కరించడానికో పూనుకున్నటువంటి సందర్భం కాదు ఇది. ఇప్పుడు ఎవరో అన్నారు ఇంతకుముందు, అయ్యేది లేదు పోయేది లేదు ఏం కాదు అని, తెలుసు అది జీసస్ క్రైస్ట్ నుంచి మొదలైంది, బుద్ధుడి దగ్గర మొదలైంది, గాంధీ, మార్క్స్, అంబేడ్కర్, నెహ్రూ ఒకరేమిటి అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 1% అమలైనా ఇప్పుడు సమాజం ఇంకో తీరు ఉండేది అని మనం చెప్పడం మానేయం. ఎక్కడో అక్కడ ఎంతో కొంత నలుగురైనా వీరు మాట్లాడే మాటలో అర్థం ఉంది, ఇది అర్థవంతమైన చర్చ అని ఈ చర్చను ముందుకు తీసుకుపోయినా చాలు. రేపటిలోగా వీళ్ళు మారుతారని కాదు, ఏమంటున్నాం మనం వాళ్ళను, భూతులు ప్రయోగించకండి, అసభ్యకరమైన భాష కూడా కాదు, భూతులు మాట్లాడకండి అంటున్నాం. ఎందుకంటే ఒక చర్చ వచ్చింది ఇప్పుడు, సభ్య భాష అంటే ఏమిటి, అసభ్య భాష ఏమిటి, ఇంకా అది ఆ లోతుల్లోకి పోతే మనం ఇప్పుడు అది తేలేది కాదు. అది అన్పార్లమెంటరీ భాష వాడొద్దని కూడా అంటలేము, అది అయిపోయింది, కాలం చెల్లిపోయింది దానికి. అన్పార్లమెంటరీ పదం రోజు పార్లమెంట్లోనే వాడుతుంటారు, అందుకొరే కదా అన్పార్లమెంటరీ పదం వాడొద్దు అని మనం ఇక్కడ చెప్పటం లేదు. మమ్మల్ని రక్షించండి మహానుభావ, వినలేకపోతున్నాం. ఎందుకొరకు అయింది అంటే ఏదో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడుతామండి. రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం సందర్భం ఏమిటంటే, ఫ్రమ్ క్రేడిల్ టు ది గ్రేవ్ అంటాం కదా, వాళ్ళు ప్రతి రంగాన్ని శాసిస్తున్నారు. మన జీవితం, మన ఊపిరి, మన నడక, మన చదువు, మన ఆరోగ్యం, మన భాష అన్నిటిని శాసిస్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు మన నిద్రను కూడా శాసిస్తున్నారు. ఇది విన్న తర్వాత నిద్రపోవడం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. నాకెందుకులే, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము అనుకుంటేది వేరే సంగతి. ఇంతకు మిత్రులు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఒక మాట, దశాదిశ కార్యక్రమం గురించి మాట్లాడు, ఉవ్వెత్తున లేచిపడుతున్న ఉద్యమం, వాడుతున్నటువంటి భాష, దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి భాష, అది చూసి భరించలేక దశాదిశ అనే కార్యక్రమం తీసుకొని 2 ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి కొంతవరకన్నా సంయమం, ఒక బ్యాలెన్స్, ఒక అర్థవంతమైన చర్చ జరగడానికి ఆ కార్యక్రమం ఎంతో ఉపకరించింది అని నమ్మే వాళ్ళలో నేను ఒకని. అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం వద్దని కాదు ఆ చర్చ. ఏమిటి అసలు జరుగుతున్నది, ఏమిటి, ఎందుకు చర్చించుకోదాలం మనం, ఎందుకు మాట్లాడుకోలేము, ఎందుకు ఒకరితో ఒకరు సంభాషించుకోలేము, ఎందుకు ఈ పదజాలం ఒకరి మీద ఒకరు అనేదే కదా చర్చ దశాదిశ. అది ఫలితాన్ని ఇవ్వలేదు అని ఎవరన్నంటే నేను ఒప్పుకోను. అట్లే ఇవ్వళ్ళ ప్రారంభమైనటువంటి ఈ చర్చ రేపు విశాఖపట్నంలో, తర్వాత తిరుపతిలో, తర్వాత కరీంనగర్లో, వరంగల్లో, మనం తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నాం కనుక మన పరిధి ప్రస్తుతానికి అంతే కనుక అవసరం ఉంటే రాష్ట్రాలు దాటి, ఎల్లలు దాటి కూడా పోదామంటే పోదాము, ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోదాం. కానీ చర్చ మాత్రం నేను మీకు చెప్పి మనవి ఒకటే,
చర్చ మాత్రం జరగాలి. ఇది మంచిదేనా అనేటువంటి చర్చ మాత్రం జరగాలి. నలుగురు వింటే చాలు. ఆ భాషా ప్రయోగం జరిగేటప్పుడు మీరు ఏమని చెప్పండి, మేము ఈ భాషను మాత్రం మేము ఆమోదించమని. ఎవరో నలుగురు 40,000 మంది ఉన్నటువంటి సభలో నలుగురు లేచి, లేదు మేము దీన్ని ఆమోదించం అంటే ఈ సభకు మన చర్చలకు ఎంతో కొంత. లేకపోతే ఏమైందంటే విద్వేషం, బూతులు. ఇప్పుడు మన సమాజం యొక్క ఉమ్మడి ఆస్తి ఏమైనా ఉందా, మీది నాది అందరిది అంటే విద్వేషం, బూతు భాష. దీన్ని మనం చర్చకు పెట్టకపోతే, దీని మీద సంభాషించకపోతే, ఇది మన వరకే పరిమితం కాకుండా ఇది మన సమాజానికి ఇచ్చేటువంటి, మనమిచ్చేటువంటి వారసత్వం. ఈ విషయం మీద మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఈ తీర్మానాన్ని సమర్థించండి. ఎవ్వరికి వ్యతిరేకంగా ఒక మాట లేదు. ఇంతకుముందు మిత్రులు అంజయ్ గారు ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు వేయకండి అంటే అది అసభ్యమైన పదజాలమా అని. కాదు, అదొక అభిప్రాయ భేదం. అది మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మొదలు ఈ పార్టీయా ఆ పార్టీ అనుకున్నాము, తర్వాత తప్పుడు అంటే సరిగ్గా సంకేతం లేకపోతే ఇన్వాలిడ్ ఓట్ అన్నాము, అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినాం, నోటా. ఎవడు వీడు వాడు ఎవడు మాకు అక్కర్లేదు. అది 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 ఇంకా దాని మీద ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మీరు ఇంకా అక్కడనే ఆగినరు, ఇంకా కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఆగండి. ఎందుకొరకంటే ఆ రూల్స్ కూడా నోటిఫై అయిపోయినాయి. మీకు అసలు ఓటేసే అధికారమే లేదు అని అట్లా చెప్పకుండా ఏం చెప్తున్నామంటే, మీకు పౌరసత్వం లేదు, మీకు పౌరసత్వం లేదు. మీరు ఫలానా తేదీ కన్నా ముందు, లేకుంటే ఫలానా తేదీ తర్వాత, ఫలానా ఫలానా దేశాల నుంచి వచ్చిండ్రు, ఈ వర్గాలకు చెందినవారు కాదు. ఆ చెందకపోతే మీకు ఓటు లేదు, మీరు అసలు పౌరులే కాదు. అట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను, ఆమె కేవలం స్త్రీ గనుక నేను పేర్లు మాట్లాడను, ఆమెకు వేయరాని వేషం వేసి ఒక బార్లో లిక్కర్ సర్వ్ చేసేటువంటి స్త్రీకి ఆ వేషం వేసి ప్రచారం చేసినటువంటి సందర్భం. ఎందుకు జరిగిందంటే మనం ఎవరూ మాట్లాడలేదు. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అంటాడు, మనిషిని గనుక మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన, మాట్లాడుతున్నాను గనుక మనిషిని అంటాడు, మాట్లాడుతున్నాను గనుక మనిషిని నేను అంటే మరి మాట్లాడినోడు ఏమవుతాడో మీరే చెప్పాలి. అది అందుకొరకు మాట్లాడదాం. లెట్ దేర్ బి ఏ పర్పెచువల్ డైలాగ్, డైవర్స్ ఒపీనియన్స్. గాంధీ అంబేద్కర్ మధ్యన జరిగిన సంవాదం, ఆ సంభాషణ, దాంట్లో ఉండేటువంటి తీవ్రత, అభిప్రాయ భేదాలు, మౌలికమైనటువంటి అభిప్రాయ భేదాలు అన్నీ దేశానికి సంబంధించినవి, వ్యక్తిగతమైనవి కావు. ఒక్కటి కూడా అభ్యంతరకరమైనటువంటి మాట
వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వాడలేదు. ఇప్పుడు దీనికి ఇంతకుముందు ఎవరు మిత్రులు మాట్లాడుతున్నారు, అలవాటు అయిపోయిందిరా అని. ఎందుకు అలవాటు అయిపోయిందంటే మనం మాట్లాడతలేము. వీ హ్యావ్ సింప్లీ సరెండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఇట్. దట్స్ నాట్ డెమోక్రసీ. 3000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశానికి. 3000 ఇయర్స్ ఆఫ్ డిసెంట్. ఆ మాటకు వస్తే భక్తి కవులు అందరూ డిసెంట్సే. పోతన కన్నా పెద్ద డిసెంటర్ ఎవడు ఉంటాడు? పాల్కుడికి కన్నా పెద్ద డిసెంటర్ ఎవరు ఉంటారు? వేమన కన్నా పెద్ద డిసెంటర్ ఎవరు ఉంటారు? మనకు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. జరుగుతుంది, మనం ఏం చేయలేము. ఏదో వస్తారు, రామచంద్రమూర్తి గారు ఏదో 2 మాటలు చెప్తారు, అభిజయ్ కుమార్ ఏదో మీటింగ్ పెడతాడు అంటే అది కాదు. కానీ ఇక్కడ విన్న తర్వాత ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, సమాజం ఇంకా బతికుంది, చైతన్యవంతంగా ఉంది. మీరందరూ స్ఫూర్తి ప్రదాతలు. ఈ చర్చలో పాల్గొనకుండా అనే గారు చెప్పినట్టు లేదు, చదువుదాం, దీన్ని కూలంకషంగా చూద్దాం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుదాము అని. అది కావాల్సింది. ఇందులో ఎవరి అభిప్రాయం, ఒకరి అభిప్రాయంతో ఒకరు ఎవరు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పలేదు. కానీ ఒక్క బూతుమాట లేదే, ఒక అభ్యంతరకరమైనటువంటి భాషా ప్రయోగం లేదే. ఎట్లా సాధ్యమైంది? ఇది సాధ్యమైనప్పుడు అదెందుకు సాధ్యం కాదు? మనం ఇంకా విస్తృతంగా లోపలికి పోవాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ మంచిదా, ఆ పార్టీ మంచిదా, ఈ పత్రిక మంచిదా, ఆ పార్టీ ఆ పత్రిక మంచిదా, అన్ని పత్రికలు వాళ్ళయే, అన్ని పార్టీలు వాళ్ళయే, అన్ని బూతుమాటలు వాళ్ళయే. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద పెరిఫరీ, అంటే సైలెంట్ స్పెక్టేటర్స్. లెట్ అస్ టెల్ ద సొసైటీ, లెట్ అస్ టెల్ ద పొలిటికల్ పార్టీస్ దట్ వీఆర్ నో మోర్ గోయింగ్ టు బి సైలెంట్ స్పెక్టేటర్స్. మిమ్మల్ని నిలదీస్తాం. ఇప్పుడు గౌరవంగా మర్యాదపూర్వకంగా వాళ్లకు, వాళ్ళ పత్రికలకు, వాళ్ళ ప్రసార సాధనాలకు, వాళ్ళ టీవీలకు ఒక వినతి చేస్తున్నాం, మంచిది కాదు ఇదని. జరిగితే ఇట్లే జరుగుతా పోతే చెప్తాం, నిలదీస్తాం మేము అని చెప్పి. ఇది మన కర్తవ్యం. ఇది నాకు ఇవాళ అర్థమైనటువంటి చర్చల సారాంశం. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిన సోసన్ రెడ్డి గారి మందరం స్టాండ్.